Good evening, Vizag. Munduga inni lakshala kotla mandi premane abhimanane sampadinchukunna maa annayyaki alage ayana adugu jaadalo nadustu mass maharaj anna sthayiki edigina maa raviki ee annayya ప్రియాతి ప్రియమైన వేలాది మంది తమ్ముళ్ళకి గుడ్ ఈవినింగ్. ఈ సినిమా అన్నది ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఎంతోమంది టెక్నీషియన్స్లో నేను ఒకణ్ణి. మాకు కలిగిన అదృష్టం ఏంటంటే మెగాస్టార్ని దగ్గర నుంచి చూసి ఆయన అంతరాంతరాలని తెలుసుకునే అవకాశం అదృష్టం ఇక్కడ పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి కలిగింది. మెగాస్టార్ని అర్థం చేసుకోవడానికి మాకు ఒక గొప్ప అవకాశం దొరికింది. మెగాస్టార్ అంటే ఒక స్వయం కృషి, మెగాస్టార్ అంటే ఒక కష్టం, మెగాస్టార్ అంటే ఒక పట్టుదల. ఆయనలో ఉన్న ఇన్ని క్వాలిటీస్, ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఈరోజు వందల మందికి బ్యాక్గ్రౌండ్గా మారిన అన్నయ్య మెగాస్టార్. సో ఇది చాలా గొప్ప వరంగా అదృష్టంగా వాల్తేర్ వీరయ్యని నేను వాల్తేర్ వీరయ్యని భావిస్తున్నాను. ఈ అవకాశం రావడానికి కారణం బాబీ. బాబీ ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఇంత గర్వంగా నా దగ్గర ఒక అసిస్టెంట్ రైటర్గా చేరి చిన్నకృష్ణ గారి దగ్గర నుంచి వచ్చి నాతో కలిసి ఎన్నో సినిమాలు ఒక అసిస్టెంట్గా పనిచేసి తన పట్టుదల అన్నిటికన్నా మించి ఏంటంటే మెగాస్టార్కి ఉన్న ఈ కోట్ల మంది అభిమానుల్లో బాబీ కూడా ఒకడు. అంతకు మించి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఫాదరు వీరాభిమాని. అటువంటి వీరాభిమాని డిఎన్ఏలోంచి పుట్టిన బాబీ ఇక ఈ సినిమా దొరకడం, ఆ రోజు తను పంచుకున్న మాతో మాటలు ఇప్పటికీ. సో ఈ సినిమాలో మోహన్ రావు గారిని తలుచుకుంటూ ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. బాబీ గారి ఫాదరు, బాబీకి తన కథతో పాటు తన కష్టంతో పాటు బాబీ మిక్స్ చేసింది, మెగాస్టార్ ఉంటే ప్రేమను మిక్స్ చేశాడు, అందుకే సినిమా అంత బాగుంటుంది. మెగాస్టార్ మీద ఉన్న అభిమానాన్ని మిక్స్ చేశాడు, అందుకే సినిమా అంత బాగుంటుంది. అలాగే తనకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన రవితేజ గారి మీద ఉన్న ప్రేమను కూడా మిక్స్ చేశాడు, అందుకే ఈ సినిమా ఇలా కనబడుతుంది. ఈరోజు ప్రతి తెలుగు వాళ్ళల్లో, నేను ఇవాళ మధ్యాహ్నం అన్నయ్య అమెరికా ఒక రేడియో స్టేషన్ వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తుంటే మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు, జనవరి 12వ తారీఖు ప్రీమియర్ షోస్కి అందరు సెలవు పెట్టేశారు. తెలుగు వాళ్ళు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ థియేటర్, వర్క్ ఫ్రమ్ వాల్తేర్ వీరయ్య థియేటర్ చేయబోతున్నారు. అంటే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ నాట్ ఓన్లీ సంక్రాంతి, వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ మెగాస్టార్. ఆయన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం వాల్తేరు వీరయ్యలో. మా రవి చేసిన సినిమాలాగా ఈరోజు ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఓ మెగాస్టార్, అలాగా ప్రతి కుటుంబంలో అన్నయ్య ఒక భాగం అయిపోయారు. అలాగే ఇటువంటి సినిమాకి ఇంత భారీ సినిమాకి ఇద్దరు స్టార్లు, ఒక ఇంత పెద్ద భారీ సినిమా తీయడానికి చాలా మెగా ప్రొడ్యూసర్, మెగా హార్ట్ కావాలి, మెగా ప్యాషన్ కావాలి. ఆ ప్యాషన్ ప్రొడ్యూసర్సే మైత్రి మూవీస్, దే టు హ్యావ్ మెగా హార్ట్ అండ్ మెగా ప్యాషన్, లేకపోతే ఇంపాసిబుల్. ఈ స్కేల్ ఈరోజు ఈ స్థాయిలో పెట్టిందంటే సినిమాని కేవలం వాళ్ళ నమ్మకం, వాళ్ళ ధైర్యం, వాళ్ళ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. అలాగే మా దేవి గారు, దేవి ఒక చిన్నపిల్లడు అయిపోతాడు ఒక మంచి సీన్ చూస్తే సర్జీ అనే తను ఫోన్ చేసి ఒక్క ఏ సీన్ చూసినా తను ఆనందం తట్టుకోలేడు, థియేటర్లు గంతులు వేస్తాడు, వీడియో పెడతాడు. సినిమా కనుక మేము సినిమా పంపిస్తే దేవికి తన నుంచి కాల్ వస్తుందా రాదా అని బాబీ వెయిటింగ్లో ఉంటాడు. సార్ ఇంకా దేవిశ్రీ గారు చేయలేదు సార్, ఇంకా ఫోన్ చేయలేదు సార్, ఆగవే బాబు చేస్తాడు అంటే ఇంకా చేయలేదు సార్. తన నుంచి ఫోన్ వచ్చిందంటే సినిమా బ్లాక్ బస్టరే. తను ప్రేమిస్తేనే, తనకు నచ్చితేనే తన అవుట్పుట్ ఇలా ఇవ్వగలడని మాకు అర్థమైంది. అలాగే ఈ సినిమాలో ప్రతి టెక్నీషియను ఆర్థర్ విల్సన్ గారు, అలాగే నాతో పాటు స్క్రీన్ ప్లే చేసిన చక్రి, అలాగే ఎంతో మెగా సెట్స్ వేసిన ప్రకాష్, అందరూ అన్నయ్యని ప్రేమించి చేశాం.
అన్నయ్యని ప్రేమించి ఇది మాకు మా చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది. ప్రతి టెక్నీషియన్ పేరు సువర్ణాక్షరాలతోటి రేపొద్దున మేము ఉండొచ్చు, మేము ఉండకపోవచ్చు, కానీ సినిమా అన్నది కలకాలం ఉంటుంది, ఆ సినిమాలో మేము కూడా కలకాలం ఉంటాం అనే ఒక నమ్మకంతో ప్రేమతో అన్నయ్య మీద మేమందరం ఈ సినిమా చేసాం. మాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చి మీకు దగ్గరయ్యే దానికి వాల్తేర్ వేరే ఒక చిన్న బ్రిడ్జ్ మాకు కాబట్టి అన్నయ్యకి అలాగే మా మాస్ మహారాజ్కి ఒకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ వాల్తేర్ వీరయ్య అన్న పేరులోనే ఒక పాజిటివిటీ ఉంది. ఎందుకంటే వాల్తేర్లో వైజాగ్లో నేను ఫస్ట్ నా ప్రయాణం స్టార్ట్ చేసిన సినిమా వెంకి పెద్ద హిట్, అలాగే అమ్మా నాన్న తమిళమ్మాయి బ్లాక్ బస్టర్, అలాగా వైజాగ్లో రాసి ఉన్న దాంట్లో నేను భాగమైన ప్రతి సినిమా ఎంత పెద్ద హిట్లు అయిందో ఆ చార్ట్లో నెంబర్ వన్ స్థానంలో వాల్తేర్ వీరయ్య నిలవబోతుంది అని మీ అందరికీ భరోసా ఇస్తూ మరొకసారి థ్యాంక్ యూ బాబీ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. మైక్తో మాకు తర్వాత పని ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, వాల్తేర్లో జరుగుతున్నటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి దేశం నలుమూలల నుంచి అభిమానులు వచ్చి వాల్తారు అని చెప్పిన దానికి మరొకసారి నిదర్శనంగా ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాదు, ఒరిస్సా అలాగే తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఫ్యాన్స్ మీ అందరి కోసం మన డైరెక్టర్ బాబీ గారు తన పవర్ సినిమాతో డైరెక్షన్లో తన పవర్ ఏమిటో ప్రూవ్ చేసేశారు. రవితేజ గారితో వర్క్ చేసేశారు, ఇప్పుడు చిరంజీవి గారితో వర్క్ చేసి చేసి ఆల్మోస్ట్ బాబీ గారి బాడీ లాంగ్వేజ్ మెగాస్టార్ చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్గా మారిపోయింది. ఆ బాబీ గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ఏవి చూద్దాము.